ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలాగా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల్లో బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వలన అటు ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు, పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు. మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. తలకమించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. తద్వారా ఉద్యోగులకు, పెన్షన్దారులకు
సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి 671,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా